హాయ్ అండి, నమస్తే. మీరు చూస్తుంది తెలుగు బిఎస్ఆర్ ఛానల్ అండి. ఈ వీడియోలో అదిరిపోయే న్యూస్ అమ్మ ఒడి, జగనన్న అమ్మ ఒడి కానుకగా ఈ న్యూస్ మీకు అందించడం జరుగుతుంది. ఇందులో మీకు ఏమేమి కావాలంటే ముఖ్య అప్డేట్ ఇచ్చైతే గవర్నమెంట్, రాష్ట్ర గవర్నమెంట్ అయితే మీకు అందించింది. ఈ అప్డేట్లో ఏమేమి బయలుపరిచిందంటే గవర్నమెంట్ అంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ముఖ్యంగా తల్లుల ఖాతాల్లో ఈ పేమెంట్ పడాలంటే గతంలో కూడా కొంత కొంత కారణాల వల్ల కొంతమందికి పడలేదు. ఎందుకు పడలేదు, ఏందని కారణం కూడా వాళ్ళు ఎన్నోసార్లు తిరిగారు. అన్నిసార్లు తిరిగినా కూడా వాళ్ళకు ఉపయోగం లేదు. మళ్ళీ డిసెంబర్ దాకా వాళ్ళు వెయిట్ చేయాల్సిందే. ఇలాంటివి ఏమి జరగకుండా ప్రతి ఒక్క లబ్ధిదారుడికి లబ్ధి చేకూరాలని జగనన్న అయితే ఫస్ట్ అప్డేట్ అయితే ఇచ్చాడు. ఈ అప్డేట్లో ఏమేమి ఉన్నాయంటే మొత్తం మీకు వివరిస్తాను. ప్లీజ్ మన ఛానల్పై సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. ఫస్టే మీరు చూడొస్తూ మీకు ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ షేర్ చేయండి. మీ బంధుమిత్రులకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. వీడియోలో మీకు తల్లులు ముఖ్యంగా చేసుకోవాల్సింది ఏమేంటంటే మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు కంపల్సరిగా లింక్ చేసుకొని ఉండాలి. మీ ఆధార్ కార్డు వికేవైసీ చేసుకొని ఉండాలి. మీ తల్లులకు పిల్లలు కూడా మీరు స్కూల్కి వెళ్తున్నారా, సరైన ఆధార్ పడుతున్నారా లేదా అని ఒకసారి మీ మాస్టర్ని, మీ ఏరియాలో ఉన్న హెడ్ మాస్టర్ని కనుకోండి. మా అబ్బాయి రోజు వస్తున్నాడా, మా అబ్బాయి రోజు బాగా చదువుతున్నాడని కనుక్కోండి. వాళ్ళు కూడా మీకు వివరిస్తారు వస్తున్నాడని రావట్లేదని. మెయిన్ ముఖ్యంగా మా అబ్బాయి పేరు ఎలిజిబుల్ లిస్టులో ఉందా లేదని కనుక్కోండి. ఆల్రెడీ వాలంటీర్లకు కూడా ఈ సర్వే చేయమని ఇచ్చారు. ఈ అమౌంట్ పేమెంట్ కూడా ఈ జనవరి చివరిలోనే వేసే ప్రయత్నంలో ఉంది రాష్ట్ర ప్రభుత్వం. మీరు ఈ ముఖ్యంగా ఇవి చేసుకోకపోతే మీకు మళ్ళీ డబ్బులు మళ్ళీ డిసెంబర్ దాకా మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ప్లీజ్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు లింక్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, మీ ఆధార్ కార్డుకి పో మొబైల్ నెంబర్ కూడా లింక్ చేసుకొని ఉండండి. అలాగే మీ ఆధార్ కార్డు అనేది మళ్ళీ ఒకసారి మీ ఊరు సచివాలయాలు కానీ వాలంటీర్ల దగ్గర కానీ చూపించి మా అబ్బాయి పేరు ఎలిజిబుల్ లిస్టులో ఉందా లేదా, మా అబ్బాయి ఆధార్ అంటే బళ్ళు ఆధార్ 75% ఆధార్ ఉందా లేదా అనేది మీ వాలంటీర్లు కూడా చూసి చెప్తారు. లేకపోతే మీ హెడ్మాస్టర్ దగ్గరికి వెళ్ళండి. మీరైనా ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మన మీరు ఒక ఎకరం పొలం వేస్తారు, మిరప తోట వేస్తారు, లేదా మాగాడ వేస్తారు, ఏదో ఒకటి వేస్తారు, లేదా ఏదైనా షాపో చిల్లర కొట్టో ఏదో ఒక వ్యాపారం చేస్తారు. దానికోసం మీరు ఎన్నోసార్లు 10 సార్లు రోజుకి తిరుగుతూ ఉంటారు, అవునా కాదండి? తిరుగుతుంటారు కదా. అలాగే మీరు ఎకరానికి 20,000 లేదా 15,000 పెట్టుబడి పెట్టి లాస్ట్కి 35,000 40,000 ఆదాయం వచ్చే మీ పొలాలకే 10 సార్లు తిరుగుతారు రోజు. మీకు లక్షలు లక్షలు రేపు చదువుకొని రేపు లక్షల జీతాలు తెచ్చే పిల్లల దగ్గరికి మీరు ఎప్పుడు వెళ్ళరు స్కూల్కి. ఎందుకు వెళ్ళరంటే మా అబ్బాయి వెళ్తున్నాళ్లే పొయ్యాళ్లే అని కనుకుంటారే. కానీ పోయి మరి హెడ్ మాస్టర్ గారిని, మా అబ్బాయి రోజు వస్తున్నాడా, బాగా చదువుతున్నాడా, ఆధార్ బాగా పడుతున్నాడా, బాగా చదువు బాగా శ్రద్ధగా చూపిస్తున్నాడా అని ఒక్కరు కూడా ప్లీజ్ అర్థం చేసుకోండి. వెళ్ళండి స్కూల్కి, వారానికో లేకపోతే 10 రోజులకో వెళ్ళండి. మీ పొలాలకి వెళ్ళినట్టు మీ మిరప తోటకి మీ పచ్చళ్ళకి ఎన్నిసార్లు వెళ్తారు రోజుకి. అలా కాకుండా రోజుకు వారానికి ఒకసారి వెళ్ళి స్కూల్కి వెళ్ళి కనుక్కోండి. ఇప్పుడైతే మేము మీరు కనుక్కోవాల్సింది ఏంటంటే మా అబ్బాయి ఆధార్ 75% ఉందా లేదా, మా అబ్బాయి ఆధార్ అవుతున్నాడా లేదా, మా అబ్బాయి బాగా స్కూల్లో చదువుతున్నాడా లేదా అనేది కనుక్కోండి. మీకు అప్పుడు వాళ్ళు వివరిస్తారు. మీ వాలంటీర్లు కూడా మీరు ఒకసారి వెళ్ళి కనుక్కోండి. ఈసారి మాత్రం ఎంతోమందికి పోయినసారి లబ్ధి చేయకూడదు. అది ప్రభుత్వం ఇబ్బంది ప్రభుత్వం మాకు చేయలేదని అని అనుకున్నారు. అది ఎప్పుడు మీరు అలా అనుకోకండి. అది ప్రభుత్వం తప్పేమి కాదు, అది మీరు చేసుకున్న తప్పు. ఆ తప్పు ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్, రాష్ట్ర గవర్నమెంట్ కూడా జగనన్న కూడా ఈ ఒకటే మాట ఇప్పుడు చెప్పాడు, ఇప్పుడు ఎప్పుడు అప్డేట్ ఇచ్చాడు. అందుకే వీడియో చేయడం జరుగుతుంది. ఏమేమి ఇచ్చాడంటే మళ్ళీ చెప్తున్నాను, మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు నెంబర్ అనేది ఖచ్చితంగా లింక్ చేసుకొని ఉండాలి. ఖచ్చితంగా మీ ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి. ఖచ్చితంగా మీ 75% మీ పిల్లోడు మీ స్కూల్కి వెళ్ళి ఉండాలి. అలా వెళితేనే డబ్బులు, అలా వెళ్ళకపోతే జగనన్న అమ్మ ఒడి ఎప్పటికీ రాదు. అలా వెళ్ళటం కోసమే ఈ జగనన్న అమ్మ ఒడి అనే ఈ కార్యక్రమం పెట్టింది గవర్నమెంట్. అలా వెళ్ళి మీరు ఒకసారి చెక్ చేసుకోండి. దయచేసి ఒకసారి మళ్ళీ చూడండి. మళ్ళీ తర్వాత రాలేదు, జగనన్న బటన్ తొక్కి నెక్కినా కానీ మాకు రాలేదు, మాకు పడలేదని మీరు ఇబ్బంది పడొద్దు. ఇవన్నీ ముందు మీరు చూసుకొని మొత్తం కరెక్ట్గా చూసుకుంటేనే మీకు సచివాలయాల్లో కూడా ఎలిజిబుల్ లిస్ట్ ఉంటుంది, స్కూల్లో ఎలిజిబుల్ లిస్ట్ ఉంటుంది, మీ వాలంటీర్లు చూపించిన ఎలిజిబుల్ లిస్ట్ ఉంటుంది. ప్లీజ్ అర్థం చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఏదైనా అప్డేట్ వచ్చినా మళ్ళీ వీడియో చేసి పెడతాను. థ్యాంక్ యూ.